హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అండి. ఆ రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అదేంటంటే, తనకి చేపల కూర చేయడం రాదంటండి, అందుకని నేను బాగా చేస్తానని తను నన్ను పిలిచిందనమాట. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వచ్చున్నారు, చేద్దూ రమ్మంటే అందుకోసం వచ్చానమాట. అక్కడికే వెళ్తున్నానండి. ఇక్కడ నుంచి రోడ్డు దాటితే తన ఇల్లు వచ్చేస్తుందండి, దగ్గరే అనమాట. ఇంకా అట్లా అని వెళ్తూ ఉన్నాను. 3 ఫ్లోర్స్ అండి, వాళ్ళు ఉండేది పెంట్ హౌస్లో అనమాట. ఆ 3 ఫ్లోర్స్ ఎక్కేసరికి నాకైతే అలుపు వచ్చేసింది. వీళ్ళు ఉండే దగ్గర ఈ విధంగా పెద్ద వెంచర్ ఉందండి. ఇక్కడ ఆల్రెడీ ఫ్లాట్లన్నీ సగం అమ్ముడుపోయి ఉన్నాయి. ఇక్కడ వ్యూ అయితే సూపర్గా ఉంటుందండి. ఇక్కడ వీళ్ళంతా ఇక్కడ వాకింగ్ చేస్తారనమాట మార్నింగ్. చాలా బాగుంటుందండి, చీకటిగా ఉంది కాబట్టి అంత కనిపించట్లేదు. ఇంకిక్కడే పార్కు ఇంకా అన్నీ ఉన్నాయండి. ఇంక నేను ఇక్కడ వచ్చేసానమాట. అవంతా నడుచుకొచ్చేసరికి అసలు కాళ్ళ నొప్పులు పుట్టేసినాయండి. ఇంకక్కడ నేను వచ్చేసరికి తను రెడీగా పెట్టిందనమాట చేపలు. సరిపోదమ్మరి అయితే ఇంట్లో పనికి. హాయ్ అండి, నేను ఇప్పుడు కల్పన వాళ్ళ ఇంటికి వచ్చాను. చేయాలంటుంది అందుకోసంగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చేపలు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. అదేంటంటే ఉప్పు, కారం, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రై పులుసు చేస్తున్నాను అనమాట. సరే, చేస్తూ మాట్లాడుకుందాం. ముందుగా నేను ఇక్కడ పోపు గింజలు యాడ్ చేశానండి. చేపల కూరకి ఈ విధంగా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకుంటే చాలా మంచిగా వస్తాయండి, అంటే కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చాప్ చేసుకున్న ఈ ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీ, కరివేపాకు. కరివేపాకు ఏది కాకుండా జాగ్రత్త అండి, నాకు నిన్న కేక్ చేసేటప్పుడు ఇక్కడ కాలింది, జాగ్రత్తగా లేకపోతే ఈ విధంగా అవుతుందన్నమాట. కరివేపాకు లేదా? ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాం. అని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి, మరీ ఎర్రగా ఫ్రై చేయకూడదండి. ఒక 70% ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్, సాల్ట్ ఎక్కడ? ఈ విధంగా టమాటాలు యాడ్ చేశాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి టమాటాలు అనేవి, అందుకని సాల్ట్ వేసుకుంటారు. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఈ టమాటాలు అనేవి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఇక్కడ మనం టమాటాలు పెట్టుకున్నాం కదా అండి, ఇవి మగ్గేలోపు మనం ఇక్కడ ఇందులోకి పొడి రెడీ చేసుకుందాం. అందుకోసం నేను ఇక్కడ కొద్దిగా మెంతులు యాడ్ చేస్తున్నాను, కొద్దిగా ధనియాలు. ధనియాలు అవసరం లేదండి యాక్చువల్లీ, బట్ వీళ్ళకి కొద్దిగా స్పైసీస్ కావాలంట, అందుకోసంగా యాడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఒక 3 చెక్కలు వేసుకుంటున్నాను. అవి కొద్దిగా చిటపటలాడాక మనం ఆవాలు వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర పౌడరు. మామూలుగా చేపల కూరలు అయితే నెల్లూరు సైడ్ జస్ట్ మెంతులు ఆవాలు పొడి వేస్తారండి, కానీ ఇక్కడ ఈమెకి కొంచెం స్పైసీస్ కావాలంట, అందుకోసం నేను ఇక్కడ జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను, జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి, ఆవాలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కదా, అందుకోసం నేను ఇక్కడ చివరిలో యాడ్ చేస్తున్నాను. ఆవాలు కూడా చిటపటలు ఆడాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిగతా అనేది ఈ బాండలు వేడికి ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు మనం ఇవి చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. చూడండి, అవి చిటపట్లాడుతున్నాయి, పైన పడతాయి, జాగ్రత్త. అయిపోయాయండి, ఇప్పుడు వీటిని చల్లారాక మళ్ళీ మిక్సీకి వేసుకుందాం. ఈలోపు మనం ఇక్కడ చూద్దామండి ఇవి ఫ్రై అయిందా లేదా అనేది. అది టమాటాలు అనేవి బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాం. కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం చేపల కూరలో పులుసు యాడ్ చేస్తున్నాం కదా, చింతపండు పులుసు.
కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. కావాలంటే చూసి మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఇక్కడ టమోటాల్లోనే యాడ్ చేయడానికి వచ్చేసి ఇలా టమోటాలు వేసినప్పుడు కలర్ అనేది కొంచెం మంచిగా వస్తుంది. మామూలుగా మనం చింతపండు పులుసు పోసినప్పుడు కంటే ఈ విధంగా టమోటాలు యాడ్ చేస్తే కూర కలర్ అనేది బాగా రెడ్ కలర్ గా వస్తుంది. అవి కూడా యాడ్ చేసాము. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకొని ఉన్నానండి. అదేంటంటే 1.5 కేజీకి ఈ విధంగా 50 గ్రామ్స్ చింతపండుని ఈ విధంగా ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రీజ్ చేసేసి వాటర్ అనేది ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఎక్కువ అవసరం పట్టదండి కొద్దిగానే. ఇంకా ఉడికిన తర్వాత కొద్దిగా పులుసు అనేది ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు కారం సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కంటే కూడా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని వాటర్ అనేవి బాగా తెరిలే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టేద్దాం. ఓకే, అవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి మనం మిక్సీలో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చేపలను కూడా ఫ్రై చేసుకుందాం అండి. అందుకోసం నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నాం కదా, ఈ చేప ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకుందాం. ముందుగా ఇది వరకు అయితే నేను తప్పించుకునేదాన్నండి, ఎందుకంటే నన్ను చూసి నాకు వంటలు రావేవో అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీకు యూట్యూబ్ లో వంటలు చేస్తున్నావు కదా, నీకు బాగా వచ్చుంటాయి, ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు నా చేత చేయించుకుంటున్నారండి. తప్పించుకోలేకపోతున్నాను ఇప్పుడు. ఓకే, మరి చేప ముక్కలు తెల్లగా రావాలని చెప్పి సోపేసి రుద్దినట్టు రుద్దిందండి, అందుకే ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి. చేప ముక్కలు అంతగా రుద్దకూడలేదండి, అట్లా రుద్దేయడానికి ఇవి మెత్తగా ఉంటాయి ఇవి కదా, తొందరగా పాడైపోతాయి. ఒక 2-3 టైమ్స్ జస్ట్ ఇట్లాగా లెమన్ ఇంకా క్రిస్టల్ సాల్ట్ ఉంది కదా, దాంతో ఇట్లా కలిపేస్తే సరిపోతుంది. కలిపేసి ఒక 2-3 సార్లు పైన రుద్దితే సరిపోతుంది. తను పాపం తెలియదు అనమాట తనకి, అందుకని బాగా కడిగేసింది. మన ఫేస్ ని బర్రా బర్రా రుద్దుతారు చూడండి, ఆ విధంగా రుద్దింది. అందుకోసంగా ఇవి పాపం జీవచ్చవల్లా పడున్నాయి, ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయిపోయిందండి, సారీ ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకుందాం. జాగ్రత్త అండి ఆయిల్లో వేసేటప్పుడు. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ లోపల మనం కర్రీ చూద్దామండి. బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఇదిగో చూడండి, చచ్చిపోయి పీకిపోయి ఇవి ఉన్నాయి కదా, ఈ చేప ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ జస్ట్ ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూద్దామండి, ఇలా మాడినట్టు ఉంటుంది కానీ అది లోపల ఫ్రై అవ్వదండి, కాబట్టి ఇలా చూసి మాడిపోయింది అనుకున్నారు, మాడిపోలేదు. దీన్ని ఈ విధంగానే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తాం కాసేపు. చూడండి పులుసు అనేది కొద్దిగా ఉంది, కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మెంతుల ఆవాల పొడిని, ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పొడియడం వల్ల పులుసు అనేది చిక్కుబడుతుందండి. మామూలుగా నెల్లూరు సైడ్ అయితే జస్ట్ ఓన్లీ మెంతుల ఆవాల పొడి వరకే వేస్తారండి, మా అమ్మ అయితే అలానే చేస్తుంది. ఇంకా ఇట్లా వచ్చిన తర్వాత కొద్దిగా ఇవి యాడ్ చేస్తున్నాము.
గెంట అస్సలు పెట్టకూడదండి, ముక్కలు అనేవి విరిగిపోతాయి. చూడండి, కొద్దిసేపు ఉడికించుకోవాలి. గుమగుమలాడిపోతుందండి నిజంగానే చాలా. మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకుందాం, అంటే పులుసు అనేది దగ్గర పడే వరకు. ఇక్కడ ఫ్రై అయిపోతుందండి, ఇంకోటి పది స్టాన్ చేస్తున్నా. ఇది అనేది ఫ్రై అయిపోయిందండి, తిండి చేద్దాం. పులుసు అనేది దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. నిజంగా చాలా టేస్టీగా వచ్చిందండి, ఎంత బాగునిందో. అయితే చెప్పాను కదా వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వచ్చారని, వాళ్ళైతే ఎంత పొగిడారంట అండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది చేసినందుకు. ఈ ఏది పని చేసినా కూడా ఒక అప్రిషియేషన్ అనేది ఉంటే మనకి చాలా తృప్తినిస్తుంది కదా అది. నిజంగా వాళ్ళైతే నన్ను చాలా బాగా మెచ్చుకున్నారండి. వాళ్ళకి నేను చేసిన ఈ చేపల కూర పిచ్చగా నచ్చేసిందండి. ఇంకా అందుకోసం వాళ్ళు వచ్చేసి నా చేత పికిల్స్ కూడా పెట్టించుకున్నారండి, 5 రకాల పికిల్స్. ఉసిరికాయ ఊరగాయి, ఇంకా టమోటో ఊరగాయి, గోంగూర ఊరగాయి, ఇంకా చికెన్ పికిల్, ఇంకా ఫ్రాన్స్ పికిల్, వీటన్నిటిని పెట్టించుకున్నారండి. ఈ 5 పికిల్స్ ఓన్లీ 3 అవర్స్లోనే కంప్లీట్ చేశానండి. ఆ కష్టమంతా ఏమో కానీ వాళ్ళు నన్ను మెచ్చుకున్న విధానం అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. ఇలాంటివి ఎన్నన్నా పెట్టేయచ్చు అనిపించింది అన్నమాట వాళ్ళు చెప్పిన మాటలకి. కుదిరితే నేను వాళ్ళ మాటల్ని మీకు వినిపిస్తానండి. ఇంకా నేను యూట్యూబ్లో సక్సెస్ అవని అవ్వకపోని నాకు ఇలాంటి అప్రిషియేషన్స్ అనేవి నాకు నిజంగా చాలా తృప్తినిచ్చాయండి. నేను కోరుకున్నదైతే ఇలాంటి సక్సెసే అండి. అంతేనండి, ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా పని చూసుకున్నాను అన్నమాట. ఆ రోజే మార్కెట్ ఉండింది. ఇంకా మేమందరం మార్కెట్కి వెళ్ళొచ్చి ఇంకా వంట చేసుకొని తినేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశానండి, దాన్ని చూడండి. నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ముందుగా దీనికి కావాల్సింది వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని అందులో కోకోనట్ ఆయిల్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇప్పుడు మనం 1 గ్లాస్ తీసుకున్నామనుకో, అందులో 1/2 గ్లాస్ వచ్చేసి ఈ విధంగా కాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ కోకోనట్ ఆయిల్కి 1/2 గ్లాసు కాస్టర్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఈ మోతాదులో తీసుకుంటే హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా 2-3 మినిట్స్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఆయిల్ అనేది చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని 1 బాటిల్లో స్టోర్ చేసుకుంటే మన హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని తలస్నానం చేసే ముందు కానీ, లేదంటే నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకొని కానీ పడుకొని మార్నింగ్ లేచాక తలస్నానం చేస్తే మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఇంకా చాలా స్మూత్గా ఉంటుందండి. మన హెయిర్కి ఆయిల్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి నేను ఏ విధంగా ఆయిల్ పెడుతున్నాను అనేది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ని, ఇది బాగా చల్లారాక ఈ విధంగా తీసుకొని మన రూట్స్కి బాగా అప్లై అయ్యేటట్టు అప్లై చేసుకోవాలండి. హెయిర్ అనేది ఈ విధంగా 2 పార్ట్స్గా తీసుకొని ఈ విధంగా మసాజ్ చేసుకోవాలండి. 5 మినిట్స్ అన్న మినిమం మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మన స్కాల్ఫ్ పైన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మన హెయిర్ ఊడిపోకుండా ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి చాలా సహాయపడుతుందండి. మనం ఇందులో కాస్టర్ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి కాస్టర్ ఆయిల్ అనేది ఒక మంచి కండిషనర్గా కూడా యూజ్ అవుతుందండి. మన హెయిర్ని చాలా స్మూత్ చేస్తుంది. ఇంకా మన హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ చేయడంలో కూడా ఈ కాస్టర్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. పూర్వకాలం మన పెద్దవాళ్ళంతా ఈ కాస్టర్ ఆయిలే కదా యూజ్ చేసింది. ఓన్లీ కాస్టర్ ఆయిల్ అన్నా కూడా పెట్టుకోవచ్చండి, కానీ అది చాలా జిడ్డుగా ఉంటుంది, ఇంకా చాలా థిక్గా ఉంటుంది దాని అప్లికేషన్ అనేది. సో మనం దాన్ని అలానే అప్లై చేసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందువలన ఈ విధంగా కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకొని మనం అప్లై చేసుకుంటే హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా మన ఊడిపోయిన హెయిర్ అనేది కూడా రీగ్రోత్ అవ్వడానికి చాలా సహాయపడుతుందండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ హెయిర్ ఫాల్ను కూడా కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.